మీ పేరన్నా? శేఖరయ్య. శేఖర, మీ ఎన్ని ఎకరాలు పోయింది కాలు కింద భూమి? ఐదు బాగా పోయింది. ఐదు ఎకరాలు పోయింది. మరి మీ ఎమ్మెల్యే నడితే మీకు ఏం చెప్పాడు? ఇట్లనే ఇంకా ఇంకా రెండు నెలలకు వస్తాయి, మూడు నెలలకు వస్తాయని చెప్తున్నాడు సార్. మరి ఇప్పుడు ఐదేళ్ళు దాటింది, ఇంకా నష్టపరిహారం రాలా? కారణం ఏంటి? ఇప్పుడు అడిగితే ఏమంటాడు? ఇప్పుడు అడితే గట్టే చెప్పుకుంటా గట్టే తబదారికి పోతున్నారు. మాకు నిన్నమ్మన్న ఆధార్ కార్డు ఆ నెంబర్ ఈ నెంబర్ తీసుకొని పోయి రైతు బంధు కూడా కట్ చేసారు. అయితే భూమి సగం పోయింది అందులో, ఆ సగం పోయింది, మళ్ళీ అవతల సగం ఉంటుంది కదా, దానికి కూడా కట్ చేసినారు సార్. ఆ నెంబర్ మొత్తం కట్ చేశారు. అట్ట కట్ చేసారు, ఇట్ట కట్ చేశారు. మేమేం బతకాలి, మా పిల్లలు ఏరావాలా బతున్నారు. మిమ్మల్ని అడితే ఏమంటారు? మీరు అడితే ఏమంటారు? మరి ఎవరు ఎమ్మెల్యే ఏమంటారు? గట్లే అంటున్నాడు, ఇంకేది వస్తాయి మీరు తిందరు పందరు అది ఇది అంటాడు. ఏంటుంది మా తాన, ఇంకా మేమేం చెప్పదు? మేము శాతగాని వాళ్ళమైన, మా పిల్లలు బయట దేశం పోయారు. మేము ఇక్కడ అక్కనో ఇక్కనో ఇంత మా ముసలామ పోయి ఇంత కూలీ నాలు తెస్తుంది తింటున్నాం, ఇట్లా ఏదో ఉన్నంతలా అంటున్నాం. మీరందరూ కూడా ఎలక్షన్ కన్నా ముందు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఎలక్షన్ ఒక సంవత్సరం ముందు, ఎలక్షన్ కన్నా ముందు. మరి అప్పుడు మీరు ఓట్లు కూడా మొత్తం గోల బాలరాజుకి వేశారు అనుకుంటారు నేను. మరి ఎందుకు మీకు న్యాయం చేయట్లేదు? న్యాయం అంటే ఆయన ఆయన ఏమనుకుంటున్నాడో మాకు తెలియదు. మీరు అడగాలి కదా కరెక్ట్గా. అడుగుతానే ఉన్నాం, అడిగినా కానీ ఆయన చెప్పలే. ఇప్పుడు ఆయన పరమేశ్వర పోలీసులతోటి కొట్టించి పోలీసులను తీసుకుపోయి అందులో పెట్టి నేను కూడా రెండు మూడు మాటలు కూడా గట్టిగానే అడిగిన ఆడ. అడిగితే నాది కూడా గుడ్లు ఎలా పెట్టి చూసిండు ఆయన. చూసి ఇంకా ఆయన తీసుకుపోయి అది కుజారగులో పెట్టి పోలీసులు దాంట్లో జిబులా ఇంకా సిరీస్ పెట్టి మీటింగ్ అయినాక ఇంకా పోయేటప్పుడు ఏమంటున్నాడంటే అప్పుడేమో రెండు నెలలకు మూడు నెలలకు వస్తాయన్నాడు. పోయేటప్పుడు మళ్ళీ పోయేటప్పుడు నాలుగేళ్ళకి వస్తాయి పోరా అని కూడా పోతున్నాడు. ఇంకా అప్పుడు మేము ఏం చేస్తాం? మీ విషయం అసలు ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకెళ్లారా లేదా? ఇంకేం సార్, మేము ఇక్కడ నార్కానూలు పోయినాం, కలగుర్తికి పోయినాం, అక్కడ హైదరాబాద్ వచ్చినాం. ఇంకా ఇంక ఎన్ని 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 దిక్కులో తిరుగుతుంది? మేము మా తాన పైసలు లేవు, ఎక్కడ పోయినా కిరాయిలు కావాలి కదా, ముక్తానికి కిరాయిలు లేని ఎక్కడ అక్కడ ఇక్కడ అంటే అక్కడ అంటే దుంకుతూనే ఉండి. ఇవాళ మీరు వచ్చినట్టు కూడా వచ్చి నిలబడ్డం అంతే కదా. ఇంకా మేము ఇంకెక్కడ పోదు, శతగాని వాళ్ళం కొంతమంది అందరం శతనాయన వాళ్ళే ఉంటారా? మరి ఏం చేయాలనుకుంటారు మీరు విషయాన్ని? ఇప్పుడు ఏం చేయాలి, న్యాయం జరగాలంటే ఏం చేయాలి? మీరే ఏదన్నా ఒకటి అది చేసి మామూలుగా ఏదో బయట పడేపియండి. బయట పడేపిస్తే మేము బయట పడతాం. ఇంకా మీకు ముద్దుకుంటుంది, మాకు ముద్దుకుంటుంది. ప్రభుత్వాన్ని కానీ మీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని కానీ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? పంటనా డిమాండ్? ఇప్పుడు భాగ్యమ్మ చెప్పింది కదా 20 లక్షలు అని. 20 లక్షలు లేకున్నా సరే 15 లక్షలు ఇచ్చినా సరే ఎకరకు, ఆడి కూడా మేము సంతోషపడతాం. 10 లక్షలు ఇచ్చినా తీర్చాలకు, 10 లక్షలు ఇచ్చినా సంతోషపడతాం. ఈ ఘాటుకు మాకు ఆయాసానికి మా ఆయాసం కాదు, తీరాలి కదా మాకు ఆయాసం. ఆయన అన్నది మస్తు గంట అన్నంటలా ఇస్తారా? 10 లక్షలు ఇచ్చినా పర్వాలేదు మా ఆయాసానికి, ఉన్నాం వస్తాం చెప్తున్నా సార్ గంతి. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.